నివాసానికి తాడేపల్లి నివాసానికి దగ్గరలోనే ఒక అంధ మహిళపైన 17 సంవత్సరాల మైనర్ బాలికపైన మరి అతి కిరాతకంగా హత్య జరిగితే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏమి రక్షణ ఉంటదని చెప్పి ఇవాల మహిళలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు ఏ వీధిలో చూసినా గంజాయి గంజాయి మత్తులో యువత చెడిపోవడమే కాకుండా మహిళల మీద దాడులు చేయించడం అగాయిచ్చాలు చేయించడం మనం అనేకం చూస్తా ఉన్నాం ఇది ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఆడబెట్టడమే జరుగుతూ ఉన్నాయి ఇవాల పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి గంజాయి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న కారణంగానే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి హోంమంత్రి మహిళ అయినా కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు చేతకాని ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రపంచంలో దేశంలో అన్ని చోట్ల చెప్తా ఉన్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిమాణం అంతం కావాలా మరి దీనికి బాధ్యత వహించే ముఖ్యమంత్రి మరి రాజీనామా చేయాలా హోంమంత్రి రాజీనామా చేయాలా మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఇలాంటి అరాచక శక్తులను అణగదొక్కండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మానవ ప్రాణాలకి రక్షణ కల్పించాలని మరి ఈ సందర్భంగా కోరుతూ మనం అందరం కూడా అప్రమత్తం అవుదాం మనమే పౌరులుగా మన బాధ్యతగా ఎక్కడ అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా గంజాయి కానీ మద్యం కానీ ఎక్కడైనా ఇళ్ల మధ్యలో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అధికారుల దృష్టి తీసుకెళ్దాం అవసరమైతే దాని మీద పెద్ద ఎత్తున పోరాడదామని కూడా తెలియజేస్తూ ఎస్తే రాణి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఎవరైతే ఈ కార్యక్రమాలు ఆమె మీద ఇటువంటి దారుణాన్ని ఒడగట్టినటువంటి వ్యక్తికి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. నమస్కారం అండి. ఈ వైఎస్ఆర్సిపి పౌరు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది మహిళలు మాన ప్రాణాలు పోయినా కూడా జగన్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలంటే మీకు అంత అలసా జగన్ గారు. నేను రాగానే మద్యపానం స్టెప్ల వారీగా తీసేస్తానన్నారు. అది తీయకపోగా ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఎలా అమ్ముతున్నారంటే ఒక దుకాణంలో కూడా చిన్న దుకాణంలో కూడా దొరుకుతుందంటే మీ అసమర్థ పాలన ఎంత చేతగాని ముఖ్యమంత్రిలా తయారయ్యారంటే మా రాష్ట్రానికి. దానికి తోడు మైనర్ బాలిక 17 సంవత్సరాలు అందబాలిక అని కూడా లేకుండా గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా యువత ఈరోజు ఎలాంటి స్థితికి జారిపోయిందంటే ఒక మహిళ ఇంట్లో కూర్చొని ఉంది. తను ఇంట్లో కూర్చున్న మహిళని వెళ్ళి తనను పాడు చేసిందే కాకుండా కత్తి పట్టుకొని నెత్తి మీద కత్తితో కొట్టి బాలిక చనిపోయింది అంటే ఎటెడుతుంది ఈ రాష్ట్రం? మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చూసుకుంటే కోట మీ నివాసానికి కోత వేటు దూరంలో ఉన్నది. ఇంకా ఎంతమంది మాన ప్రాణాలు పోతే మీరు చలిస్తారండి జగన్ గారు? ఏం చెప్పారు మీరు ప్రచారంలో? ఏం చెప్పుకున్నారండి? గన్ను కంటే జగన్ ముందుంటాడని చెప్పారు. గన్ను లేదు జగను లేదు. మహిళలు మాన ప్రాణాలు పోయినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు మీకు. ఇంకా ఎంతమంది మాన ప్రాణాలు తీసుకుంటారండి మీరు? మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే గత్తి దిగాలి, రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.